నమస్కారం, నేను మిస్సియస్. మీరు చూస్తున్నారు అంతర్నిత్ర యూట్యూబ్ ఛానల్. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మనకు 70,000 డబుల్ బెడ్రూమ్లను పంపిణీ చేయడం అనేది జరిగింది. ఇందులో మనకు కొన్ని పొరపాట్లు అనేవి జరిగాయి. అంటే పొరపాట్లు అంటే ఈ ఆన్లైన్ ర్యాండమైజేషన్ డ్రా తీసే సందర్భంలో ఒక నియోజకవర్గం వారివి మరొక నియోజకవర్గంలో పేర్లు రావడం అనేది జరిగింది. ఆ తర్వాత రిజర్వేషన్ల పరంగా కాకుండా కూడా రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఇక్కడ ఎస్సీ ఎస్టీ మరియు వికలాంగుల పేర్లు కూడా జనరల్ కేటగిరీలో రావడం అనేది జరిగింది. ఈ జనరల్ కేటగిరీ వారి పేర్లు కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీలో రావడం అనేది జరిగింది. ఈ విధంగా పొరపాట్లు జరిగాయి. ఆ తర్వాత మనకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులు మొదట ఒక నియోజకవర్గంలో ఉండి దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత కాలక్రమంలో ఈ 6-7 సంవత్సరాలలో ఆ నియోజకవర్గాన్ని వదిలి మరొక నియోజకవర్గంలో కిరాయికి ఉంటున్నారు. ఈ విధంగా వాళ్ళు దరఖాస్తు సమయంలో ఒక దగ్గర ఉండి ఆ తర్వాత వారు నియోజకవర్గాన్ని మారడము ప్రాంతాన్ని మారడం వల్ల కూడా వారికి మా పేర్లు వచ్చాయా లేదా అనేది కన్ఫ్యూజన్ అవుతుంది. అంటే నా దృష్టికి ఇది వచ్చింది. ఒకతను మనకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో 2016లో అక్కడ వండుకుంటూ దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు అతను మల్కాజ్గిరికి షిఫ్ట్ అయ్యాడు. అతను ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గంలోనే తన పేరును చెక్ చేసుకుంటున్నాడు. అందులో అతని పేరు లేదు. నాకు ఫోన్ చేసి కూడా చెప్పాడు, సార్ నాకు ఈ విధంగా జరిగింది, నా పేర్లు లేదు సార్, మేము చాలా పేదవాళ్ళము. అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా చెప్పారు. మొదట నేను కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నాను, ఇప్పుడు మల్కాజ్గిరిలో ఉంటున్నాను అని చెప్పాడు. అయితే ముందు మీరు కంటోన్మెంట్ ఏరియాలో దరఖాస్తు చేసుకున్నటువంటి సమయంలో ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో చెక్ చేసుకోండి అంటే అందులో చెక్ చేసుకున్నారు. ఆ నియోజకవర్గంలో వారి పేరు రావడం అనేది కూడా జరిగింది. అంటే ఈ విధంగా మీరు దరఖాస్తు సమయంలో ఎక్కడ దరఖాస్తు చేసుకున్నారో అక్కడ చెక్ చేసుకోకుండా ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గంలో చెక్ చేసుకుంటున్నారు. అయితే మొత్తానికి నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ మీరు దరఖాస్తు సమయంలో ఏ నియోజకవర్గంలో ఉంటే ఆ నియోజకవర్గంలో చెక్ చేసుకోండి. ఆ తర్వాత అందులో లేకుంటే ప్రస్తుతం నివసిస్తున్నటువంటి నియోజకవర్గంలో కూడా మీరు చెక్ చేసుకోండి. ఈ విధంగా మీరు చెక్ చేసుకున్నట్టయితే మీ పేర్లు అందులో ఉండే అవకాశం అనేది ఉంది. ఇక్కడ నేను మీకు ఇచ్చే సూచన ఏంటి అంటే మీరు ఈ 24 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లిస్టులను అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించండి. ఒక నియోజకవర్గం వారి ఒక నియోజకవర్గంలో పేర్లు రావడం అనేది జరిగింది. పొరపాటున మీ పేరు వేరే నియోజకవర్గంలో ఉందేమో, మీరు కన్ఫ్యూజన్ అయ్యి చూసుకోలేకపోతున్నారేమో అని నాకు అనుమానంగా ఉంది. చాలామంది పేర్లు కూడా ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గంలో రావడం అనేది జరిగింది. ముందు మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి నియోజకవర్గంలో చెక్ చేసుకోండి. ఆ తర్వాత ప్రస్తుతం నివసిస్తున్నటువంటి నియోజకవర్గంలో చెక్ చేసుకోండి. వీలుంటే మాత్రము ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేసే అవకాశం కూడా లేదు కాబట్టి మీరు ఈ 24 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేర్లలో అన్నిటినీ కూడా మీరు చెక్ చేసుకోండి. అందులో మీరు మీ పేర్లు ఉండే అవకాశం అనేది ఉంది. మీరు చెక్ చేసుకోవడానికి ఈజీగా నేను ఈ 2వ విడత ర్యాండమైజేషన్కు సంబంధించి పంపిణీ చేసినటువంటి ఇండ్ల వివరాలను నియోజకవర్గాల వారీగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 24 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లింకులను పీడిఎఫ్ లింకులను నేను ఇస్తాను 2వ విడతకు సంబంధించి. ఆ తర్వాత 3వ విడతకు సంబంధించి కూడా టోటల్గా 36,884 మంది వివరాలను కూడా ఇక్కడ నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా పీడిఎఫ్ లింకులను మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నేను ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే ఈ పీడిఎఫ్ లింకులను నేను జిల్లాల వారీగా ఇస్తాను. ఇక్కడ హైదరాబాద్ జిల్లా అని చెప్పేసి పైన ఇచ్చి ఆ దాని పరిధిలో 15 నియోజకవర్గాల లింకులను ఇస్తాను. హైదరాబాద్ జిల్లా వాళ్ళు ఎక్కడి ప్రాంతం వాళ్ళైనా కానీ నియోజకవర్గం ఏ నియోజకవర్గం అయినా వారైనా కానీ ఆ 15 నియోజకవర్గాల లింకులను ఓపెన్ చేసి పూర్తిగా మీరు చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనకు రంగారెడ్డి జిల్లా వాళ్ళు, ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 4 నియోజకవర్గాల లిస్టు కూడా పీడిఎఫ్ లింకులను సపరేట్గా దాని కింద ఇస్తాను.
ఈ రంగారెడ్డి జిల్లా పరిధిలో వాళ్ళు ఈ నాలుగు నియోజకవర్గాల పీడిఎఫ్ లింకులను ఓపెన్ చేసి మీరు చూసుకోండి. ఆ తర్వాత మల్కాజ్గిరి జిల్లా వాళ్ళకు కూడా ఇక్కడ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గాలను పీడిఎఫ్ కింద ఇస్తాను నేను. ఆ నాలుగు నియోజకవర్గాలను కూడా మీరు ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోండి. ఆ తర్వాత సంగారెడ్డికి సంబంధించి ఒకటే పటాన్ చెరువు ఉంది, ఆ పటాన్ చెరువు లింకును కూడా నేను కింద ఇస్తాను, దానిని మీరు ఓపెన్ చేసుకొని మీరు చూసుకోండి. ఈ విధంగా అన్ని నియోజకవర్గాల యొక్క పీడిఎఫ్ లింకులను మీరు ఓపెన్ చేసుకొని అందులో మీ పేర్లు ఉన్నాయేమో ఫస్ట్ మీరు వెతికి మీరు చూసుకోండి. ఒకవేళ ఉన్నట్టయితే మీరు చాలా సంతోషపడతారు. ఆల్ ద బెస్ట్. ఇది ఫ్రెండ్స్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదాలు.